హలో ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. మీరు చూస్తున్నారు సురేంద్ర టెక్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక మంచి పేటిఎం క్యాష్ ఎర్నింగ్ యాప్ తెలుసుకోబోతున్నాం. ఈ యాప్లో మనకు మినిమం 6 రూపీస్ రిడీమ్ ఉంటుంది. చిన్న టాస్క్లు అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ అనేది మనకు 15 డేస్ వరకు పనిచేస్తుంది. చూడండి, ఈ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సైన్అప్ పైన క్లిక్ చేయండి. సైన్అప్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. మీ నేమ్ ఇచ్చేయండి, పేటీఎం మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. తర్వాత మీకు రిఫరల్ కోడ్ అనేది అడుగుతుంది. రిఫరల్ కోడ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో రిఫరల్ కోడ్ ఇస్తాను, చూసి ఎంటర్ చేయండి. లేదా స్క్రీన్ పైన ఇస్తాను, చూసి ఎంటర్ చేసేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ మార్క్ ఇచ్చి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ పేటీఎం మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, పాస్వర్డ్ అనేది ఇచ్చి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత ఇందులో మీకు యాప్ అనేది ఓపెన్ చేసి ఏ విధంగా వర్క్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేనైతే యాప్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. టాస్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 50 ఇంప్రెషన్స్ ఉంటాయి. 2 క్లిక్ టాస్క్ ఉంటుంది. తర్వాత 4 ఇన్స్టాల్కి సంబంధించిన టాస్క్ అయితే ఉంటుంది. ఈ టాస్క్ అనేది మనం కంప్లీట్ చేయగానే మనకి 6 రూపీస్ వస్తాయి. తర్వాత పేటీఎంకి అయితే తీసుకోవచ్చు. అలాగే చూడండి, ఈ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడైతే 8 ఇంప్రెషన్స్ అనేది కంప్లీట్ చేశాను. తర్వాత నేనైతే డౌన్లోడ్స్ కానీ క్లిక్ టాస్క్ కానీ కంప్లీట్ చేయలేదు. ఇంకా చూడండి, మనకి ఎవ్రీ 9 ఇంప్రెషన్స్కి ఒక క్లిక్ టాస్క్ అడుగుతుంది. ఇక్కడ నేను 8 ఇంప్రెషన్స్ అనేవి కంప్లీట్ చేశాను కాబట్టి ఫస్ట్ మీ క్లిక్ టాస్క్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలాంటి బ్యానర్ యాడ్ అయితే వస్తుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. క్లిక్ టాస్క్ అని చెప్పి మనకు రావడం అయితే జరిగింది. కింద వచ్చిన బ్యానర్ యాడ్స్ పైన క్లిక్ చేయండి. కింద వచ్చిన బ్యానర్ యాడ్స్ పైన క్లిక్ చేయగానే మనం ప్లేస్టోర్కి అయితే తీసుకెళ్తుంది. ప్లేస్టోర్లో మనం 30 సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 30 సెకండ్స్ తర్వాత మనం బ్యాక్ వచ్చినట్లయితే మనకి క్లిక్ టాస్క్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది. మనకు ఆటోమేటిక్గా క్లిక్ టాస్క్ అనేది డన్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత మనం బ్యాక్ అయితే రావాల్సి ఉంటుంది. నేను 30 సెకండ్స్ అనేది వెయిట్ చేసి బ్యాక్ వస్తాను. తర్వాత మనకి క్లిక్ టాస్క్ కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను 30 సెకండ్స్ అయితే వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేసిన తర్వాత బ్యాంక్ అయితే వస్తాను. నేనైతే ప్లేస్టోర్లో 30 సెకండ్స్ అనేది వెయిట్ చేసి బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ 1 క్లిక్ టాస్క్ అనేది కంప్లీట్ అవడం జరిగింది. ఈ విధంగా క్లిక్ టాస్క్ అనేది కంప్లీట్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఇంప్రెషన్ టాస్క్ అనేది ఉంటుంది. ఇంప్రెషన్ టాస్క్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలంటే నెక్స్ట్ అండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ అండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగా మనకి ఈ విధంగా బ్యానర్ యాడ్ వస్తుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా టాస్క్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం కొన్ని సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేనైతే కొన్ని సెకండ్స్ అనేది వెయిట్ చేశాను, బ్యాక్ వచ్చేసింది. టాస్క్ అనేది మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఇందులో ఇంప్రెషన్ టాస్క్ అనేది కంప్లీట్ చేయండి. తర్వాత మనం డౌన్లోడ్ టాస్క్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. నెక్స్ట్ అండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఎవరీ 9 ఇంప్రెషన్స్కి ఒక డౌన్లోడ్ టాస్క్ కూడా అడుగుతుంది. కాబట్టి ఈ విధంగా బ్యానర్ యాడ్ వస్తుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు యాప్ని ఇన్స్టాల్ చేయమని చెప్తుంది. ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడు కింద వచ్చిన బ్యానర్ యాడ్స్ పైన క్లిక్ చేసి మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. ఇచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేయండి. వేరే యాప్ని ఇన్స్టాల్ చేసినట్లయితే టాస్క్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఈ విధంగా ఇందులో ఇన్స్టాల్ టాస్క్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చినట్లయితే 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు పేమెంట్ అనే ఆప్షన్ ఉంది. పేమెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. పేమెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 6 రూపీస్ కాగానే ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేసి 6 రూపీస్ అనేది సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. వితిన్ 24 అవర్స్లో మీ పేటీఎం వాలెట్లో అమౌంట్ అయితే యాడ్ చేస్తారు. ఈ విధంగా ఇందులో మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు షేర్ అనే ఆప్షన్ ఉంది. షేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ రిఫర్ చేయండి. ఎవరైతే మీ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీ రిఫరల్ కోడ్ యూజ్ చేసి ఇందులో వర్క్ చేశారంటే మీకు కొద్దిగా లెవెల్ ఇన్కమ్ అనేది అయిపోతుంది. లెవెల్ ఇన్కమ్ అనేది అయిందంటే మీకు అమౌంట్ అనేది కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇందులో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళండి. హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు రిడీమ్ చేసిన హిస్టరీ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇందులో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది మనకు 15 డేస్ వరకు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి యాప్ని 15 డేస్ తర్వాత అన్ఇన్స్టాల్ చేసేయండి. ఆ లోపల మీరు డైలీ 6 రూపీస్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు. కాబట్టి యాప్ని అయితే యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.